హాయ్. కంప్లీట్ ఎంటర్టైనర్ అనే పదానికి పర్ఫెక్ట్ మీనింగ్ లా మారింది. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా లోకల్ థియేటర్స్ నుంచి ఓవర్సీస్ వరకు యునానిమస్ టాక్ తో సూపర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంటోంది లై సినిమా. నితిన్ కెరీర్ లోనే మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచిన లై సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి టీ5 తో జాయిన్ అయ్యారు నితిన్ గారు అండ్ డైరెక్టర్ హను రాఘవపుడి, హీరోయిన్ మేఘా ఆకాష్. సారీ, సో వెల్కమ్ టు టీ5 స్టూడియో. ఎలా ఉందండి రెస్పాన్స్ మొత్తానికి? నితిన్ గారు, ఒక కంప్లీట్ మేక్ ఓవర్ లో డిఫరెంట్ నితిన్ ఈ సినిమాలో చూసాం, చాలా స్టైలిష్ గా కనిపించారు. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ గారిది. 100% డైరెక్టర్ అండ్ మా డిఓపి యువ గారు ఇద్దరిది. సో క్యారెక్టర్ లో ముందే మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడే మీరు ఇలా ఉండాలి ఇలా అని ఎవ్రీథింగ్ ముందే డైరెక్టర్ గారు విజన్ అయినా ఫస్ట్ నుంచి ఉండేది, అంటే ఇంత ఉండాలి, గడ్డం ఉండాలి, ఈ లుక్ ఇలా ఉండాలి, ఆ లుక్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలి అని చెప్పేసి అంతే మొత్తం టీమ్ ఆల్ సెట్, అంటే మా డిజైనర్ నీర్జా కోన, మా హెయిర్ స్టైలిస్ట్ విజయ్ అందరు కూర్చొని దే ఆల్ ప్లాన్ లుక్ అని చేసి ఇచ్చారు. ఓకే, అసలు మీరు అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమ గారు తీసి ఒక రకమైన ఇంప్రెషన్ ని మాకు ఇచ్చారు, మీరు అంటే ఏంటి, హనురాఘవపుడి సినిమాలు ఎలా ఉంటాయి. ఇది మాత్రం డిఫరెంట్ గా ఒక డిఫరెంట్ అటెంప్ మీ దగ్గర నుంచి వచ్చిన సినిమాలో, అండ్ ఈ సినిమా ఇప్పటివరకు చూసిన ఏ సినిమా లాగా లేదు. చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది ఆడియన్స్ కి. ఎవ్రీ మినిట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ లాస్ట్ ఎండింగ్ వరకు ఉండింది, లాస్ట్ 5 మినిట్స్ బిఫోర్ వరకు కూడా. సో అలా ఆడియన్స్ ని కనెక్ట్ చేసింది సినిమా. ఈ సబ్జెక్ట్ అసలు ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎలా ఈ పాయింట్ అనుకున్నారు? ఫస్ట్ అసలు కంప్లీట్ గా డిఫరెంట్ ఫిల్మ్ చేద్దాం, ఇందాక మీరు అన్నట్టు మీ దగ్గర నుంచి ఇలాంటి ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అన్నారు కదా, అదే దట్స్ వాట్ ఐ హాంట్ ఎగ్జాక్ట్లీ. అదే టైంలో కేబీజీ తర్వాత నేను నితిన్ కలిసాను, ఒకసారి కలుద్దాం అంటే కలిసాను, నేను ట్రై చేస్తాను అప్పుడు కదా కలుద్దాం అని. సో ఒకరోజు కలిసిన తర్వాత కొంచెం డిఫరెంట్ ఫిల్మ్ చేద్దాం ఏదైనా సరే రెగ్యులర్గా అవుతూ, అంటే ఏదో కంపల్సరీ కమర్షియల్ ఫిల్మ్ అన్న ముద్ర ఉండకుండా ఉండాలి, బట్ ఇట్ షుడ్ బి కమర్షియల్ అన్న దీంతో అనుకున్నాం. సో అది ఎప్పుడైతే ఆ డిస్కషన్ అయిందో అయిన తర్వాత నాకు భలే అనిపించింది అది, అంటే ఇట్స్ వెరీ రేర్ ఫస్ట్ ఆఫ్ అంటాం ఎవరైనా తను ఆ సక్సెస్లో ఉన్నాడు, నేను అది ఎప్పుడే కేవీ చేయింది. సో డెఫినెట్గా తను ఈజీ, వెరీ ఈజీ టు ఎన్కాష్ దట్ సక్సెస్, బట్ తను అంత అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చి ఆలోచించడం నాకు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది ఫస్ట్. సో దాని తర్వాత ఇప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ పద్మనాభం అన్న ఒక క్యారెక్టర్ రాసుకున్నాను, అసలు కథ లేదు, ఓన్లీ అంటే 2 ఎలిమెంట్స్, అసలు మాస్టర్ ఆఫ్ డిస్గైజ్ ఒకటి, రోప్ ట్రిక్ మెజిషియన్, ఈ రెండింటి కాంబినేషన్లో ఒక చేయాలి అనేది బేసిక్ ఐడియా. బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో రోప్ ట్రిక్ అనే దానికి ఆ మెజిషియన్గా దానికి కథ లేదు ఈ కథలో, ఈ స్టోరీలో. సో అది ఓన్లీ బ్యాక్డ్రాప్ లాగా వాడాల్సి వచ్చింది. సో ఆ క్యారెక్టర్ ఉండేది ఎప్పుడైతే అనుకున్నా ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ విలన్ క్యారెక్టర్ వేషన్, దీన్ని కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తూ ఎలాంటి హీరో కావాలి వస్తే అలా చేసుకుంటూ వెళ్ళి, బట్ ఇది రెగ్యులర్గా చెప్పాలని అనిపించాల కథ డే వన్ నుంచి, అంటే దీని స్క్రీన్ ప్లే కంప్లీట్లీ డిఫరెంట్గా చేయాలనిపించింది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా లాస్ట్ 5 మినిట్స్ వరకు కథ ఏం జరుగుతుందో అన్ఫోల్డ్ అవ్వకుండా, అది కూడా ఏంటంటే ఎడిటింగ్ మ్యాజిక్ ఉండకూడదు, అంటే ఎడిట్ వల్ల ఈ సీన్ అటు ఆ సీన్ ఇటు జంపులు చేయడం వల్ల జరిగే ట్రిక్ అవ్వకూడదు అది, అంటే క్యారెక్టర్ ఇంటెలిజెన్స్లోనే ఉండాలి ఏదైనా సరే, ఏ టెక్నీషియన్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడకూడదు అనేది ఫస్ట్ రూల్ నేను పెట్టుకుంది స్క్రీన్ ప్లే రాసినప్పుడు. సో దాని గురించి ఏంటంటే ఫస్ట్ ఒక సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్ లాగా చిన్నగా ఎక్కడో స్టార్ట్ అవుతుంది, బట్ ఇట్స్ నాట్ సోషియో ఫ్యాంటసీ, అది మీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలా దీని స్క్రీన్ ప్లే స్టార్ట్ అయింది ఫస్ట్. సో నెక్స్ట్ ఒకదానికొకటి అలా వెళ్తూ, యాక్చువల్లీ చెప్పాలంటే నన్ను బాగా ఫోర్స్ చేయించి ఆ కథ అంత బాగా ఆడడానికి కారణం నితినే. అంటే ఎలా ఏం చేస్తారు అంటే వెరీ క్రియేటివ్ నితిన్, ఈజ్ నాట్ ఓన్లీ అన్ యాక్టర్, సీరియస్లీ నాట్ జోకింగ్, అంటే యూ కెన్ జడ్జ్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ ఈజీలీ, దట్ చాలా మంచి క్వాలిటీ అది. మనం ప్రతి సీన్ దీని గురించి చెప్తే బ్రో దీనికంటే ఒకటి వస్తుంది ఒకసారి ఆలోచించి అంటాడు, ఒకటి ఒకసారి ఆలోచించి ఒక రోజు ఆలోచించి లేకపోతే అది ఆల్రెడీ ఉంది కదా అంటే ఇది ఎక్కడ ఛాలెంజ్ రా బాగా అనిపిస్తుంది. సో సో తనకి ఈక్వల్ చేయను దాంట్లో కూడా, చాలా థ్యాంక్స్ సూపర్ సార్. అంటే ఇంత కొత్తగా రాయడం చాలా కష్టం అండి ఎప్పుడైనా, అంటే అంత కమర్షియల్ స్పాన్ ఉన్న హీరో డెఫినెట్గా ఇలాంటి ఒక డిఫరెంట్ అటెంప్ట్, అసలు ఫస్ట్ థాట్ రావడం ఫస్ట్ గొప్ప విషయం అయితే, ఆ థాట్ని నిరంతరం బిలీవ్ చేయడం, అంటే ఈ రోజున కాన్ఫిడెన్స్ రేపు ఉండదండి జనరల్లీ, ఈ రోజున బిలీఫ్ రేపు ఉండదు, అలా సస్టైన్ అవుతూ అవుతూ చివరి దాకా, అంటే ఈ రోజు వరకు కూడా, అంటే 1 ఇయర్ జర్నీ చెప్తున్నాను, డే 1 ఎలా అయితే ఉన్నాడో ఈ రోజు అలాగే ఉన్నాడు ఇవ్వట్లేదు. సో దట్ ఈస్ ఫస్ట్ సక్సెస్, అది తనకి ఇవ్వాలి క్రెడిట్. బిఫోర్ రిలీజ్ కూడా చెప్పారు నితిన్ గారు, ఎవ్రీ డే నేను చాలా ఇంట్రెస్ట్ గా వెళ్ళేవాడిని షూట్కి, ఎలా ఎలా ఈ రోజు ఏం చేస్తున్నావు అనే క్యూరియాసిటీ ఉండేది అని, అంతే తనకు అంత నచ్చింది క్యారెక్టర్. బట్ ఇన్ని రోజుల్లో మేము మిమ్మల్ని డిఫరెంట్ మూవీస్ లో చూసాం, ఎక్కడో చోట ఒక సినిమాలో నితిన్ ఓకే ఆ సినిమా ఈ సినిమా రిలేట్ చేసుకోవచ్చు, బట్ ఈ సినిమాలో మాత్రం స్టార్టింగ్ టు ఎండింగ్ అసలు నితిన్ ఎక్కడ కనిపించలేదు.
క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా స్టార్టింగ్ టు ఎండింగ్ క్యారీ చేశారు. మీకు ఫస్ట్ స్టోరీ విన్నప్పుడే ఆ క్యారెక్టర్ ఏ నచ్చిందా? ఎవ్రీ మినిట్ మీరు ఇంటెలెక్చువల్ గా ఉంటూ థింక్ చేస్తూ అలా ఉండడం? ఫస్ట్ నాకు నచ్చింది, ఫస్ట్ చెప్పింది ఓన్లీ బేసిక్ లైన్ చెప్పాడు. ఆ లైన్ లో నా క్యారెక్టర్, అమ్మాయి క్యారెక్టర్, మా ఇద్దరి మధ్య ఉండే లవ్ ట్రాక్ అండ్ అర్జున్ గారి క్యారెక్టరేషన్ ఇవే చెప్పాడు. సో ఫస్ట్ చెప్పగానే ఐ గాట్ హై, కొత్త వస్తుంది సౌండింగ్, కొత్త ఉంది, కొత్త వస్తుందని చెప్పాను. సో అప్పటి నుంచి ఐ వాస్ వెరీ అడమెంట్ చేస్తే కొత్త, ఎందుకంటే ఆడియన్స్ అందరూ అంటారు అంటే ఏంటంటే కొత్త సినిమా కావట్లేదు, కొత్త సినిమా కావట్లేదు అని. సో సంథింగ్ కొత్త ఎందుకు మనం ట్రై చేయకూడదు అనే దాంతోనే వీటి యొక్క రిస్క్ అనుకోవచ్చు ఆర్ మన నమ్మకం అనుకోవచ్చు. సో దట్స్ వి ట్రైడ్ అండ్ యువర్ ఆడియన్స్ కూడా లైక్ ఫస్ట్ డే టాక్ నేనే టాక్ ఇవాళ టాక్ టాక్ మారుతా ఉంది. ఒకసారి ఎగ్జాంపుల్ స్పెక్స్ మనం పెట్టుకుంటేనే మనం ఓన్ చేసుకోలేదు, అలాగా కొత్తది టక్కన పట్టుకోవడానికి కొంచెం టైం పట్టింది ఒక రోజు. బట్ ఇవాళ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది టాక్ అండ్ కలెక్షన్స్ ఎవ్రీథింగ్ చాలా లేదండి. నన్ను లేదు అసలు మీరు ఆల్రెడీ సినిమా బాగుంది వచ్చి ఇక్కడ మా సినిమా చూడండి చాలా బాగుంది చెప్పే టైం నేదు కాదు. సో నిజంగా సంథింగ్ న్యూ ఆడియన్స్ ట్రై చేస్తాం. సో ఆడియన్స్ కొత్త దాని కోసం ట్రై చేస్తాం డెఫినెట్లీ అండ్ దే ఆర్ సీన్ ద మూవీ దే లైకింగ్ ఇట్ అండ్ దే ఎంకరేజింగ్ us. సో ఐ యామ్ వెరీ థాంక్ఫుల్ టు ఆడియన్స్. ఇది మాత్రం నిజంగా టాలీవుడ్ లో ఇప్పటి వచ్చిన సినిమాలో అలాంటి సినిమా అయితే కాదు. చాలా డిఫరెంట్ అటెంప్ట్, స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక డిఫరెంట్ ఫీల్ ఇచ్చిన మూవీ. ఎవ్రీ మినిట్ ఎంగేజింగ్ గా మీరు అన్నారు కదా, మొబైల్ కూడా చూసుకోమనము, నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థం కాదు, ఆ డైలాగ్ అవేమి అర్థం కాదు. బట్ సినిమాలో సినిమా చూసినప్పుడు చూస్తే మాత్రం స్టన్ అయిపోతారు గ్యారంటీ. సినిమా చూసినప్పుడు కూడా రెండు మూడు సార్లు రివైండర్ ఉంటే చేసుకుని ఒకసారి మళ్ళీ ఆ డైలాగ్ అని రెండు మూడు సార్లు అనిపించింది. అంటే చాలా ఇంటెలెక్చువల్ గా కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కట్లేదు వెంట వెంటనే. అసలు ఆడియన్స్ వెరీ స్మార్ట్, ఆడియన్స్ అంటే ఆడియన్స్ వెరీ స్మార్ట్ అంటే మీ స్మార్ట్ అని తెలియదు కానీ ఆడియన్స్ చాలా స్మార్ట్ అండి. మీరు ఇప్పుడు నాకు పని చేశారా? సినిమా ఆడియన్స్ మాకే ఉన్న స్మార్ట్. మొత్తం మూవీలో విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్? మై ఫేవరెట్ సీన్ I have a favorite song, I guess it's Lagam Time. Scene leda cinema lo? I love all the scenes. Okay, any scene system. So cinema lo Mega Akash lottery kosam ani first love cheyalanukoni love chestadi, but tarvata really ekkada connect ayyindanta Nitin ki nijanga ne propose chesindi. Meeru ok sari kada phone chaala ok sari kada phone chesindi chaala sari chesindi. అంటే తను ప్రపోజ్ చేస్తుంది కదా అక్కడికి వెళ్దాము, డైలాగ్ ఉంటుంది కదా అండి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ డబ్బు గురించి నాకు అబద్ధం చెప్పాలి, అమ్మాయితో ఫ్రెండ్ తో చెప్తా ఉంటుంది, రెండు గురించి అబద్ధం చెప్పాల్సి వస్తుంది కదా. అంటే దేర్ ఇస్ ఒక ఫీలింగ్ అయితే ఉంది అంటే సినిమాలో ప్రతి విషయాన్ని వి డిడ్ంట్ వాంట్ టు టెల్ ఇన్ అ డీటెయిల్ గా ఉంటారు గురించి పెట్టి చెప్పాలి అన్న థాట్. ఆల్ ఇస్ వెరీ స్మార్ట్. సో అందుకే సో ఇద్దరి మధ్య ఫస్ట్ ఇద్దరు అనుకుంటారు అబద్ధాలు అని, కానీ తనేమో అన్ని నిజాలు మధ్యలో చెప్తా ఉంటారు, మీరు మాత్రం అబద్ధాలు చెప్తా ఉంటారు. కొంచెం మాకు దీనికి మీరు పని పెట్టారు, పెట్టారా లేదా? వాళ్ళిద్దరు ఒక అగ్రిమెంట్ కి వస్తారు కదా మామూలుగా ఫ్లైట్ లో ఉన్నప్పుడు ఏమని అబద్ధాలే చెప్పుకుందాం, కానీ మీరు అన్ని అబద్ధాలు కంటిన్యూ చేస్తా ఉంటారు, తను మాత్రం అన్ని నిజాలు మధ్యలో చెప్తుంది. కాదు కొన్ని సీన్స్ లో చెప్పింది చెప్పండి మీరు చెప్పింది మధునందన్ ఎటు పంపించేశారు మధ్యలో ఇండియాకి వెళ్ళిపోయాడు ఎందుకు? పాపం మధునందన్ క్యారెక్టర్ చూసినప్పుడు చాలా సీన్స్ లో జాలేసింది. సో మొత్తానికి స్టార్టింగ్ టు ఎండింగ్ మాత్రం ఒక కొత్త సినిమాని చూసానన్న ఫీలింగ్, కానీ చాలా బాగా అటెంప్ట్ చేశారు అనే అది సూట్ బేస్డ్ గా తీసుకొని ఫింగర్ ప్రింట్స్ అవంతా మీరు చాలా పాపం చాలా
థింక్ చేసి డెవలప్ చేసిన స్టోరీ అయి ఉంటుంది అనిపించింది నాకైతే, కదండి, ఇంటెలెక్చువల్ గా ఏదో సింపుల్ గా అలా చెప్పే స్టోరీ కాకుండా. స్టోరీ ఇంటెలిజెంట్ స్టోరీ అండి, బట్ దాన్ని చాలా సింపుల్ గా చెప్పడానికి ట్రై చేసా, దానికి ఎక్కువ కష్టం. అవును, ఇప్పుడు అది మీకు ఏదో దానికి ఈజీ గా ఎంసీ స్క్వేర్ అప్లై చేయగల సినిమా చూడడానికి జస్ట్ కొంచెం కళ్ళప్పకి చూస్తే చాలా అర్థమైపోతుంది గ్యారంటీగా. సో అలా తీసుకురావడానికి టైం పడింది ప్లాట్ మొత్తం. అర్జున్ గారికి క్యారెక్టర్ ఎలా, అర్జున్ గారిని ఎందుకు అనుకున్నారు? మీరు సినిమా చూసిన తర్వాత అర్జున్ గారు కాకుండా ఇంకెవరు బాగుంటారు ఒకరు చెప్పండి. అంటే అలాంటి స్టార్స్ చేశాక ఇంకొకరు రారు కదా. సో ఆ థాట్ ఏంటంటే బేసిక్ గా పద్మనాభం డ్రైవ్స్ ద హోల్ స్టోరీ అండి. పద్మనాభం అర్జున్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఈ కథని ఫస్ట్ టేక్ ఆఫ్ తీసుకుంది, తన వెనకాల కథ పరిగెడుతుంది, తన ప్రెజెన్సే సినిమా ఓవరాల్ గా. సో ఇప్పుడు ఈ కౌంటర్ వెయిట్ హీరో ఇప్పుడు అది మెయిన్ స్టోరీ అండి దాంట్లో. సో ఇంకా నన్ను అదర్ దాన్ అర్జున్ అనగానే వచ్చారు అలాగే. రైట్, చాలా రోజుల తర్వాత శ్రీరామ్ ని కూడా సినిమాలో చూసాను. సో నితిన్, అర్జున్ గారు, శ్రీరామ్, మొత్తం సినిమా అంతా మేఘ ఆకాష్ చాలా రోల్స్ ఎక్కువ కాదు, ఫ్రెష్ ఫీలింగ్ అంటే అందరూ కొత్త కాంబినేషన్స్ కదా మాక్సిమం. శ్రీయాంజనేయం అంటే చాలా రోజులు అయింది చూసి. సో ఒక 2 మినిట్స్ లో అర్జున్ గారు కూడా జాయిన్ అవుతున్నారు TV5 లో. సో నితిన్, ఎలా అనిపించింది ఆడియన్స్ రెస్పాన్స్? మీరు సినిమా చూస్తున్నప్పుడు ఈ సీన్స్ లో బాగా కనెక్ట్ అవుతారు అని అనుకుంటారు కదా ముందే, మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు వాళ్ళు ఎక్కువగా ఏ సీన్స్ లో కనెక్ట్ అయ్యారు? ఫస్ట్ హాఫ్ లో వచ్చే మదరి లవ్ ట్రాక్ కి ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ లో అర్జున్ గారి సీన్స్, నా సీన్స్, తను అది ఆ ప్లే ఉంది, ఆ ప్లే కి ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఆల్ ది సీన్స్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. బొంబాట్ సాంగ్ ఎంజాయ్ చేశారు, ఆ సాంగ్ అసలు సూపర్ అసలు. ఆ బొంబాట్ సాంగ్ అండ్ లగ్నం టైం పాట, టు సాంగ్స్ బొంబాట్ సాంగ్ లో మీరు అబ్జర్వ్ చేశారా? అప్పటి వరకు ఓకే చూస్తూ ఉన్నారు, ఎప్పుడైతే రెడ్ కలర్ షర్ట్ వేసుకొని ఆ గెటప్ లో వచ్చారో విజిల్స్ వేసారు అందరు, అబ్జర్వ్ చేశారా మీరు ఆ టైం లో? యాక్చువల్ గా మేఘా ఆకాష్ కోసం ఆ వర్డ్స్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి చెప్పొచ్చు, అంత బ్యూటిఫుల్ గా ఉంది తన అనిపించింది నాకైతే. అంత అంత స్టైల్, అంత స్టైలిష్ లొకేషన్స్ లో మాస్ సాంగ్ ని మీ డ్రెస్ తో ఫుల్ఫిల్ చేశారు, ఆ థాట్ ఎవరిది అలాంటి డ్రెస్సింగ్ అనేది మీరే చెప్పారా? సినిమా ప్రతి విషయం యాక్చువల్లీ మ్యాక్స్ 95% మొత్తం సారీ డిసిప్లిన్ చైల్డ్ సాంగ్స్, ట్యూన్స్, లిరిక్స్, ఆర్ఆర్, లుక్స్, గెటప్స్ అన్ని అదే. ఫస్ట్ క్రెడిట్ హను గారు. అర్జున్ గారు, హలో అండి, వెల్కమ్ టు టీ5 స్టూడియో. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత. సో మొత్తానికి ఈ సినిమా ద్వారా వస్తాను అని అడిగాను, అంటే హీరోగా ఎన్ని రోజులు హీరోగా చేశాను కదా, లేదు పద్మనాభం గారా అని చెప్పి చెప్పారు. సో స్టోరీ విని మీరు ఎలా, మీరు యాక్సెప్ట్ చేయడానికి ఎలా ఒప్పుకున్నారు, ఎక్కడ కనెక్ట్ అయ్యారు, ఏంటి మేజర్ పాయింట్? నితిన్ అని ఒప్పుకున్నారా? అంటే ఆల్రెడీ నితిన్ తో చేయడం ఆల్వేస్ ఇట్స్ ఏ ఫన్ అండి. వి ఆల్రెడీ వర్క్ టుగెదర్ అండ్ ఐ రియలీ లైక్ హిమ్ అండ్ లవ్ హిమ్. సో దట్ ఈస్ వన్ థింగ్. బేసిక్ గా సినిమా ఏదైనా చూస్ చేయడానికి ముందు ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆ క్యారెక్టర్ లో యాక్ట్ చేయడానికి ఏమైనా ఉందా, ఎలివేషన్ ఏమైనా ఉందా అని ఇప్పుడు చూడటం అండి. సో ఇది ఆయన చెప్పేటప్పుడు చెప్పారు ఇది కొంచెం నెగిటివ్ షేడ్గా ఉంటుంది అని. సరే ఓకే వినేద్దాము, విని తర్వాత డిసైడ్ చేద్దాము అని ఇది ఫస్ట్ ఒకసారి మాట్లాడినప్పుడు ఇప్పుడు లేదు, ఎందుకంటే నేను ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు, సో టైం లేదు అని చెప్పాను. సరే ఇంకొకసారి మాట్లాడేసరికి విని తర్వాత ఏదైనా డిసైడ్ చేద్దాము, చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పారు. దెన్ బెంగళూరులో వచ్చారు, వచ్చిన తర్వాత చదివినాను అండ్ వినగానే అరే ఇంత బాగుంది, ఇన్ని ట్విస్ట్ చాలా ట్విస్టే కాకుండా యాక్ట్ చేయడానికి స్కోప్ ఉంది, చాలా షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్ లో, చాలా షేడ్స్ ఉంది. సో ఇమీడియట్లీ ఐ సెడ్ ఓకే వై నాట్, ఇట్ హ్యాపెండ్. బేసిక్ ఆయన ఏం చెప్పారో దానికన్నా బాగా ఆయన ప్రెజెంట్ చేశారు. అండ్ ఇంతకుముందు మీరు అడిగారు కదా డ్రెస్ ఎవరు ఐడియా అని, ఒక డైరెక్టర్ది అన్నీ ఉంటుందండి, ప్రతిది స్టార్టింగ్ నుంచి కథ రాసిన ఫినిషింగ్ వరకు అన్నీ తెలిస్తేనే ఒక డైరెక్టర్కి. సో ఇట్స్ డన్ అ వండర్ఫుల్ జాబ్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. వీళ్ళంతా నేనైతే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడిని, దేవర్ ఆల్ దేర్ 3 మంత్స్ అక్కడే యుఎస్లో ఉన్నారు. సో చాలా కష్టపడ్డారు, ఈరోజు కష్టానికి ఫలితం దొరికింది, జనం సినిమా చూసి చాలా బాగుంది అంటున్నారు, సూపర్ హిట్ అంటున్నారు, అందులో అలాంటి హిట్లో నేను ఉన్నాను, సంతోషం.
సో నిజంగానే సినిమాకి చాలా మంచి టాక్ వచ్చింది. యంగ్స్టర్స్ అందరూ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. సో చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ని చాలా డిఫరెంట్గా డీల్ చేశారు హను గారు. మీరు చాలా హార్డ్ వర్క్ కూడా చేశారని నితిన్ గారు చెప్పారండి ఈ సినిమా కోసం. అక్కడికి వెళ్ళినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళంతా లేకుండా కూడా అందరిది కూడా మీరే. సో అంటే సినిమా అంటే అంత ప్యాషనా మీకు? ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటుందండి. ఇక్కడి నుంచి అసిస్టెంట్స్ అందరూ రావాలా ఉండింది కదా, ఉండింది, వీసాలు దొరకలేదు, వీసాలు చాలా ప్రాబ్లం ఉంటుంది అమెరికా కదా. సో ఆ తర్వాత అన్ని వచ్చి ఆయన నెత్తి మీద పడింది. సో ఇక్కడ ఇల్లు చూసుకోవాలి, ఆర్టిస్ట్ చూసుకోవాలి, కాస్ట్యూమ్స్ చూసుకోవాలి, డైలాగ్ చూసుకోవాలి, ఎలా కన్సీవ్ సీన్ ఎలా కన్సీవ్ చేసేది, లొకేషన్స్ చూసుకోవాలి, ఇక్కడ ప్రొడ్యూసర్ ను చూడాలి, ఒకసారి ఎక్కువ ఖర్చు చేస్తున్నాము అని అన్ని ఉంటుంది ఒక డైరెక్టర్ కి. సో అన్ని కలిపి యూనో ఈ ప్రొడక్ట్. సో అన్ని టెన్షన్స్ ఇలాంటి యాక్టర్స్ ఉంటారు కాబట్టి సీన్ చెప్పగానే అలా చేసేస్తారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. టెన్షన్ తగ్గుతుంది కూల్ గా చేసేస్తారు అని అంతే కదా. నితిన్ గారు ఈ క్యారెక్టర్ ని చాలా డిఫరెంట్ గా మీరు ప్రెజెంట్ చేయడం జరిగింది కదా. సో ప్రతి మినిట్ మీరు రీసెర్చ్ చేస్తూ ఏం జరుగుతుందని థింక్ చేస్తూ, సో మీ ప్రతి ఎక్స్ప్రెషన్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఒక కొత్త క్యారెక్టర్ ని క్యారీ చేశారు కదా. సో ఎలా అనిపించింది క్యారెక్టర్ ని క్యారీ చేయడం? ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫస్ట్ క్యారెక్టర్ వినగానే, ఎందుకంటే నేను చేసిన చాలా సినిమాలు తర్వాత మళ్ళీ ఒక కొత్త క్యారెక్టర్ కొత్త లుక్ చేస్తున్నాను, కొత్త కథ ట్రై చేస్తున్నాను అని వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. అండ్ ప్రతి చోట లైక్ విచ్ డిస్కస్ అంటే 1 ఇయర్ ట్రావెల్డ్, సో ప్రతి సీన్ అదే ముందే తెలుసు. అండ్ అండ్ ఎక్కడ ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్, గ్యాప్స్ అన్ని ప్లాన్డ్ లాట్ సినిమాకి. సో ఇది నా ఆఫ్ లాంగ్ టైమ్ ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ లాట్. చాలా ఒక కిక్ వచ్చింది క్యారెక్టర్ ప్లే చేస్తుంటే. సో వెరీ హ్యాపీ దట్ ఐ ప్లేడ్ దిస్ రోల్. అంటే మేజర్ గా ఎందుకు ఈ క్యారెక్టర్ కి అంత బాగా కనెక్ట్ అయ్యారు మీరు? ఇక్కడ ఇట్స్ డిఫరెంట్ రోల్ ఫస్ట్, ఎందుకంటే చేసిన అన్ని సినిమాలు లాస్ట్ అట్లీస్ట్ లాస్ట్ 6 మూవీస్ అన్ని ఒకటే లైక్ చిన్న సాఫ్ట్ లవర్ బాయ్ క్యారెక్టర్స్ ఆర్ యాక్టివ్ ఫైబర్ ఒక యంగ్స్టర్ అలా ఉంటుంది. బట్ దిస్ డిఫరెంట్ రోల్ నాకు డిఫరెంట్ రోల్ మీకు సినిమా మీరు చూసారు కాబట్టి యూ నో వాట్ మై రోల్ ఇస్. సో ఆ రోల్ కొత్త రోల్ లైక్ చాలా ఉంది టు పర్ఫార్మ్, చాలా ఉంది స్కోప్ ఉంది. సో అలా 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 దొంగలా బిహేవ్ చేస్తే అలా కన్నింగ్ గా ఉండడం అదంతా కూడా బాగా చేశారనిపించింది. మీరు అలా కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటే అతను వచ్చి కత్తి చూపించి పాకెట్ లో ఏముందో తీయంటే గన్ తీసి రిటర్న్ లో నిర్దించి ఇప్పుడు గ్యారంటీ అయింది ఆవిడ సినిమా చూసా. సో వద్దు మీరు సో ఆ సీన్ బాగా నవ్వొచ్చింది రిటర్న్ లో అలా ఇవ్వండి అనే సీన్. అంటే కథలో నిజంగా కామెడీని పెట్టడానికి కుదరదు, పక్క నుంచి తీసుకొచ్చి చేస్తే మీరే చేయాలి, ఇంకెవరికి స్కోప్ కూడా లేదు. సో దాన్ని చాలా అంటే ఆ సీరియస్నెస్ ని క్యారీ చేస్తూనే మధ్య మధ్యలో కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చారు. అంటే ఇలాంటి సినిమాలు కామెడీ పెడితే ఇట్ విల్ బి ఫోర్స్ ఉంటుంది, ఈ జానర్ కి ఫోర్స్ ఉంటుంది. అంటే సినిమాలో గోయింగ్ ఆన్ సస్పెన్స్ మోడ్ కాబట్టి మధ్యలో మీకు ఏం వచ్చినా కూడా కొంచెం ఉంటుంది. సో అందుకే ఓన్లీ కథలో ఉండే కామెడీతోనే ఎక్కువ ట్రావెల్, లేదంటే అసలు నో కామెడీ. సో ఇప్పుడు మేఘా ఆకాష్ ని ఏమడుగుదాం అంటారు? ఏమడిగినా ఎస్ ఓకే ఓకే సో ఏమన్నా ఓకే. సో అర్జున్ గారితో కాంబినేషన్ సీన్స్ లేవు తనకి, అర్జున్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారు కట్ చేశారండి. అవును సీన్ కూడా ఒక సీన్ ఉండేది, అది కూడా లాస్ట్ లో చెప్పి ఉంది ఉంది అని చెప్పి లాస్ట్ లో తీసారు. సో మీకు క్వశ్చన్స్ కన్నా కూడా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. సో సెకండ్ మూవీ మళ్ళీ నితిన్ మీతో మిమ్మల్ని తీసుకున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో మీకు లాంగ్ రన్ లో మీరు తెలుగు మూవీస్ చేస్తారని అయితే మాకు అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. ఓకే సో మీ ఫస్ట్ మూవీ ఇలాంటి టీమ్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అర్జున్ గారు, సో మీలాంటి యాక్టర్స్ ఎప్పుడు కనిపించినా మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం. వాట్ ఎవర్ ద క్యారెక్టర్, ఇలాంటి సాఫ్ట్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఇలాంటి విలన్ ఉన్న క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఏవైనా. బట్ యాజ్ ఎ యాక్టర్ గా మీరు ఎలాంటి క్యారెక్టర్స్ ని చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఏ క్యారెక్టర్ లో స్కోప్ ఉంటుందో యాక్ట్ చేయడానికి అలాంటి క్యారెక్టర్.
సో ఈ క్యారెక్టర్ పర్సనల్ గా మీకు ఎలాంటి ఫీల్ ఇచ్చింది? అంటే నేను కాదు ఇది, నేను రియల్ లైఫ్ లో ఇంత దుర్మార్గుడు కాదు. రియల్ లైఫ్ లో యాక్టర్స్ ఎవరు కాదులేండి చెప్తున్నాను. బట్ యాక్ట్ చేయడానికి స్కోప్ ఉండింది, ఇలాగుంటే ఎలా ఉంటుంది, ఎలా ఒక క్యారెక్టర్ పద్మనాభ అనే అతను ఎలా రియాక్ట్ చేస్తాడు, ఇట్స్ ఆల్ ఇదే కదా. అండ్ డైరెక్టర్ హీ లవ్స్ దట్ క్యారెక్టర్. ఆయన షూట్ చేసేవాడే విత్ రికార్డింగ్ షూట్ చేసేవాడు. ఆయన పాప రండి సార్ నడండి పాప పా అని చెప్పేవాడు వెనకాలే. సో ఇట్ ఈస్ యూనో ఆయన ప్యాషన్, ప్రెజెంటేషన్ ఇట్ వాజ్ ఈజీ. ఇంకా మేము చెప్పింది ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇంప్రూవైజేషన్ చెప్తే అది విని నచ్చితే ఓకే చేయండి అని చెప్పేవారు. ఇట్ వాస్ నైస్. ఈవెన్ లెన్స్ కళ్ళకి లెన్స్ వేసుకున్నాను, ఈ సెట్ ఎస్ బాగుంది అని చెప్పి. అంటే ఇంకొంచెం మేనరిజం అంతా చేశాను, అది బాగుంది నాది ఎస్ అని చెప్పింది దాని కాబట్టి ఈరోజు పీపుల్ ఆర్ లైకింగ్ దట్. సో కానీ సినిమా అంతా కూడా మాక్సిమం ఇది ఒక రకమైన నెగటివ్ షేడ్ తోనే ఫేస్ అంతా కనిపిస్తూ ఉంటుంది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. సో విలన్ అప్పుడప్పుడు యాక్చువల్గా నవ్వుతూ ఉంటూ ఇలా జోక్స్ వేస్తారు కదా, నవ్వించలేదు. మీరు వచ్చారంటే అలా సీరియస్ గా ఫేస్ ఏదో చెప్పడం ఏదో చేయడం అలా సీరియస్ మూడే క్యారీ చేశారు స్టార్టింగ్ టు ఎండింగ్. బట్ సినిమాలో మీరు చెప్పిన ఒక పాయింట్ మాత్రం 100% నిజమండి. ఎంత బలవంతుడికైనా సరే ఖచ్చితంగా ఒక బలహీనత ఉంటుంది, అది ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్. అది కూడా నవ్వారు ఆ థియేటర్ లో, దానికి కూడా ఆ డైలాగ్ కూడా నవ్వారు. అంటే మేము అవి నిజాలు అనుకుంటాం, తర్వాత మాకు అబద్ధాలని లాస్ట్ లో తెలుస్తుంది కదా. ఫస్ట్ అయితే నిజాలే అనుకుంటారు కదా, బట్ అమ్మాయి కూడా అబద్ధాలు చెప్తారు మీకు తెలియదేమో. కూడా కాదు యాక్చువల్గా అబద్ధాలు నాకు తెలిసి ఇంట్లో పేరెంట్స్ మదర్ ఫాదర్ చెప్పరేమో కానీ మనం అందరం బాగా చెప్తాం. అమ్మ వాళ్ళు ఫోన్ చేసినా కూడా అలా అని కాదు, బట్ మన పేరెంట్స్ ఎక్కువ అబద్ధాలు చెప్పారు కానీ మనం రియల్ లైఫ్ లో మాక్సిమం అంటే డే మొత్తంలో ఒక్క అబద్ధం అన్న చెప్తారా లేదా నిజం చెప్పండి డే మొత్తంలో. ఇందాక మనం మాట్లాడుతున్నామండి అప్పుడు అదే చెప్పాను, అబద్ధం అంటే ఏంటి ఫస్ట్ చెప్పండి అని. అర్థమే తెలియదు మనకి. సపోజ్ మీరు డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళాలి, ఫోన్ చేస్తారు, ఎక్కడో దూరంలో ఉంటారు, 5 మినిట్స్ ఇక్కడే ఉన్నా అని చెప్తారు, అదే అబద్ధమే కదా. నేను చెప్పను కదా అలాగా. అలాగే అసలు సర్లేండి. ఓకే సో లై ఒక మీరు చెప్పండి, మీరు మీ ఇంట్లో ఎలాంటి అబద్ధాలు ఆడతారు? నేను పొద్దున్న నుంచి రాత్రిలో చాలా చెప్పేస్తాను ఇంట్లోనే కదా. అంటే చాలా విషయాలు హర్ట్ చేయదంటే అబద్ధాలు చెప్ అలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఎవరైనా ఫుడ్ పెడతారు ఎలా ఉందంటే బాగుందంట బాగుంటాయి. అంటే కొన్నిసార్లు నిజం చెప్పడం మనకే నెగిటివ్ అవుతుంది, అలాంటప్పుడు చెప్పేసి కామ్ ఉండిపోవాలంత. ఏమంటారండి కాంబినేషన్ లో అందరం సినిమా చూసాము, ఆడియన్స్ అందరికి కంటిన్యూస్ గా హాలిడేస్ ఉన్నాయి, సో మంచి టైమ్ లో రిలీజ్ చేశారు, ఆడియన్స్ అందరికి ఫుల్ హ్యాపీ. సో మీకు ఎలాంటి హ్యాపీనెస్ ఇచ్చింది సినిమా? ఏదైతే అనుకున్నావు మొదలు పెట్టిన రోజు ఏదైతే ఫీలింగ్ ఉందో ఇలాంటి ఫీలింగ్ తోటి రిలీజ్ అయిన తర్వాత కూడా ఉండాలని ఏదైతే ఎక్స్పెక్ట్ చేసాం అది ఈ రోజు జరిగింది. హ్యాపీ. సో మీ 150th మూవీ గురించి మా టీవీ 5 ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్ గా ఏం చెప్తారు? ఇది 150 అయిపోయింది. 151 గురించి చెప్తాం. మన డైరెక్టర్ కొత్తగా కావాలని చెప్పి జనం అడుగుతారు కదా, ఇది ఏం సినిమా ఇది, ఇంకొంచెం కొత్తగా ఉంటే బాగుంటుంది బాగుంటుంది అంటారు కదా. హీస్ గివెన్ కొత్తగా ఉంది ఇప్పుడు సినిమా చూడండి అనేది ప్రేక్షకులకి ఇట్స్ మై రిక్వెస్ట్. వీ హావ్ డన్ అ వెరీ నైస్ మూవీ, చాలా కష్టపడి అండ్ బట్ దే ఆర్ ఆల్రెడీ వాచింగ్, చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. వీ థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. థ్యాంక్ యూ. సో
నితిన్, మామూలుగా కొత్త రకమైన సినిమాలని మీ యంగ్ బ్యాచ్ అంతా డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తూ ఉండాలని అనుకుంటూ ఉంటారు కదా, సో ఇప్పుడు ఈ సినిమా మీరు అటెంప్ట్ చేసి ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు, వాళ్ళు హ్యాపీ, మంచి రెస్పాన్స్ వచ్చింది, సో ఇలా ఒక కొత్త అటెంప్ట్స్ చేసినప్పుడల్లా నెక్స్ట్ మళ్ళీ కొత్త అటెంప్ట్ చేయాలని మీకు అది బూస్టప్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆడియన్స్ అంటే ఆడియన్స్ ఇప్పుడు ఈ సినిమాని ఇప్పుడు ఫ్రాంక్ చెప్పాలంటే సినిమా ఫస్ట్ రిలీజ్ నాడు మోడల్ ఇచ్చాను, లేదు గాట్ కాల్స్ ఫ్రమ్ యూఎస్, సినిమా చాలా బాగుంది కొత్త ఉంది చెప్పారు కాల్స్. ఇండియాలో స్టార్ట్ అయింది, ఐ వాస్ గెటింగ్ వెరీ మిక్స్డ్ రియాక్షన్స్, కొంతమంది చాలా బాగుంది, కొంతమంది ఓకే ఉంది, చాలా బాగుంది ఓకే ఉంది, ఎక్కడ బ్యాడ్ లేదు, చాలా బాగుంది ఓకే, కొన్ని ఇంతగా అన్నట్టు కొన్ని కొన్ని అర్థం కావట్లేదు కొన్ని కొన్ని అలా అంటున్నారు, బట్ ఐ వాస్ వెరీ యాక్చువల్ మేధం మా టీమ్ అంతా వీ గాట్ వెరీ డల్ నైట్ కల్లా, ఇద్దరు చాలా బాగా ఉన్నాం, చాలా అంటే ఇది వన్ ఇయర్ కష్టపడిన తర్వాత వాట్ ఆడియన్స్ కి కొత్తగా ఇవ్వాలని ఇలా అంటే బాబా అని చాలా చాలా బాధపడ్డాం. బట్ నెక్స్ట్ డే సాటర్డే వచ్చేసరికి ఫస్ట్ డే అయితే హాఫ్ ఆఫ్ ఉంది టాక్, ఇట్ వెంట్ ఆఫ్ టు 70% మంది చాలా కొత్తగా ఉంది సో ఇట్ డిసెంట్ డౌన్. ఇవాళ వచ్చే సండే వచ్చేసరికి ఒక 80% చాలా కొత్తగా అంటే నా వచ్చి నాకు మన ట్వీట్స్ కానీ ఫేస్బుక్ కానీ లేదంటే సీయింగ్ ద రెవెన్యూ ఆల్సో కానీ, సో ఐఎమ్ హ్యాపీ ఆడియన్స్ ఆర్ లైక్ టేకింగ్ ద మూవీ టు ద రామ్స్ అండ్ లైక్ సపోర్టింగ్ అస్. వాళ్ళు సపోర్ట్ చేసింది ఏంటంటే వీ కెన్ ట్రై మోర్ న్యూ థింగ్స్, లేదంటే మళ్ళీ వి గో బ్యాక్ టు సేమ్ మళ్ళీ బూస్ట్ లాగా బూస్ట్ లేదంటే మళ్ళీ ఐ డు మై ఓన్ నాసి సేమ్ ఫార్ములా మూవీస్ అప్పుడు మళ్ళీ మీరే అంటారు ఏంటి నితిన్ గారు సేమ్ చేస్తాం మీరే అంటారు అందుకే. బట్ డే వన్ ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో దానికన్నా కూడా ఓవర్సీస్ లో మాత్రం మీ మూవీ ఫస్ట్ షోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఓవర్సీస్ లో బాగా కనెక్ట్ అయ్యారు లైవ్ సినిమాకి వాళ్ళందరూ కూడా, అక్కడ మంచి రెస్పాన్స్ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ కూడా ఫస్ట్ డే వచ్చింది, బట్ స్టిల్ ఇవాల మాటి వరకు చాలా చాలా వరకు టాక్ చాలా చాలా బాగుంది టాక్, 80% ఆ సేమ్ ఇస్ గుడ్, 20 ఆ సేమ్ వాట్ ఎవర్ స్టిల్ అది కామన్ 50 లొకేషన్స్ లో సినిమా ప్రీమియర్స్ పడలేదు, 50 లొకేషన్స్ యూఎస్ లో బట్ స్టిల్ స్ట్రాంగ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, లైవ్ సినిమా సక్సెస్ ని మీరు అందరూ మాతో షేర్ చేసుకున్నారు, సో ఈ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అందరూ ఈ సినిమా చూస్తారు, ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అర్జున్ గారు. ఓకే థ్యాంక్ యూ, ఇది వాటి మూవీ లైవ్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.